తెలంగాణ ఉద్యమంలో తన అన్నదమ్ములపైకి లాఠీలు లేపలేనని తుపాకీని ఎక్కుపెట్టలేనంటూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన మాజీ డీఎస్పీ నళి ఇప్పుడు మరొకసారి తెరపెక్కి వచ్చారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన నళిణికి ఆ ఉద్యమ ఫలాలతోనే పార్టీని అధికారంలోకి తెచ్చుకున్న గత ప్రభుత్వంలో ఎటువంటి గుర్తింపు రాలేదు ఇక ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కనీసం ఇప్పటికైనా నలనికి సరైన గుర్తింపు ఇవ్వాలని ఎన్నో విజ్ఞప్తులు చేశారు ప్రజలు దీన్ని సమర్థిస్తూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేశారు నరణి గురించి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా నరణికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అయితే నరణి నుంచి ఊహించని సమాధానం వచ్చింది తాను జాబులో జాయిన్ కానని చెప్పేశారు అసలు డీఎస్పీగా రాజీనామా చేసిన తర్వాత నుంచి మీడియాకు చాలా దూరంగా ఉన్న నరణి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు ఉద్యోగం చేయనని చెప్పారు నాలోని డైనమిక్ ఆఫీసర్ని చంపేశారు అని సెన్సేషనల్ కామెంట్స్ ఎందుకు చేశారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం దోమకుండ నళిని నల్గొండ జిల్లా భువనగిరిలోనే ఆమె పుట్టి పెరిగారు సాధారణ మధ్యతరగతి కుటుంబమే అయినప్పటికీ చదువు ఒక్కటే తమ జీవితాలను మార్చగలదని నమ్మే కుటుంబం అందుకే నరణిని పెద్ద చదువులు చదివించారు కన్నవారి ప్రోత్సాహంతో పేదరికం అడ్డంకులున్నా ఎంకామ్ బీఈడీ పీజీడీసీఏ డిప్లొమా ఇన్ఫార్మసీని పూర్తి చేశారు నలిని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ తామిరకు చెందిన నరేందర్ తో పెళ్లి చేశారు పెద్దలు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించేవారు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ వద్ద పీఏగా పనిచేసేవారు తన చదువు ఊరికే పోకూడదు అని భర్తకు కాస్త తోడుగా నిలవాలని నిర్ణయించారు అలా రెండు వేల ఆరులో పరకాలలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది అయితే పెద్ద ఉద్యోగం చేసి సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలని కోరుకున్న నరణి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తూనే ఉన్నత ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేశారు ఆమె కష్టానికి తగ్గట్టే సరిగ్గా ఏడాదికి అంటే రెండు వేల ఏడులో గ్రూప్ వన్ కి సెలెక్ట్ అయ్యారు అలా డీఎస్పీ నరణిగా మారారు ప్రొబేషన్ పీరియడ్ అనంతరం కరీంనగర్ డీఎస్పీగా నియమించింది ప్రభుత్వం అక్కడ జాయిన్ అయిన కొన్ని రోజులకే మెదకు ట్రాన్స్ఫర్ అయింది నరణి డీఎస్పీగా చేరినప్పటి నుంచే తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతోంది విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తోరోకోలు చేస్తున్నారు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దివంగత రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు రోడ్లపైకి వస్తున్న నిరసనకారులను విద్యార్థులను అణచివేయాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది సరిగ్గా అప్పుడే అంటే రెండు తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ఉద్యమంలో తన అన్నదములపైకి లాఠీలు లేపలేనని తుపాకీని ఎక్కుపెట్టులేనంటూ రాజీనామా చేశారు నని నరణి రాజీనామా చేసిన కొన్ని గంటలకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపేసింది నరణి రాజీనామా చేసిన నాలుగు నెలలు అంటే రెండు వేల పది మార్చిలో మళ్లీ విధుల్లోకి తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం విధుల్లోకి జాయిన్ అయిన తర్వాత కూడా ఉద్యమకారులతో టిఆర్ఎస్ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు కలలు కన్నారు అయితే రోసయ్య అనంతరం సీఎంగా వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ ఉద్యమాన్ని అణచివేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు దీంతో మరోసారి రాజీనామాకు సిద్ధపడ్డారు నలిణి అయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలలో పాల్గొంటోందన్న ఆరోపణలతో నలిణిని సస్పెండ్ చేసేసింది అప్పటి కిరణ్ కుమార్ సర్కార్ వారు తీసేయడమేంటి నేనే రాజీనామా చేస్తున్నా అంటూ రెండు పేజీలు సుదీర్ఘ రాజీనామా లెటర్ని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాహుల్ గాంధీకి పంపించారు ఆమె రాజీనామా చేసినప్పటికీ నలిణిని సస్పెండ్ చేస్తున్నట్టు రెండు పదకొండు డిసెంబర్ నాలుగున ప్రభుత్వం ప్రకటించింది దీంతో అప్పటి పేపర్లలో ఆమె సస్పెండ్ విషయం పెద్ద పెద్ద హెడ్ లైన్స్ లో వచ్చింది అప్పటికే టీఆర్ఎస్ నేతలతో కాంటాక్ట్ లో ఉన్న కారణంగా ఆమెను పార్టీ పిలిచి టికెట్ ఇస్తుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు ఆమె ఎక్కడ వారికి పోటీకి వస్తుందోనని భయపడ్డారు అయినప్పటికీ నరణి తెలంగాణ కోసం ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు రాష్ట్ర నేతల చేతుల్లో తెలంగాణ విషయం లేదని గ్రహించిన నరని ఢిల్లీలోకి వెళ్లి తెలంగాణ గొంతుకును వినిపించింది దీంతో బీజేపీ నేతల దృష్టిని ఆకర్షించారు నరణి అలా ఆమెను బీజేపీలోకి ఆహ్వానించటం ఆమె చేరటం చకచకా జరిగిపోయాయి అనంతరం బీజేపీ నుంచి పోటీ తెలంగాణ వ్యాప్తంగా పర్యటన ఇలా ఆమెకు చేతనైన విధాలుగా తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమిస్తూనే వచ్చారు ఒంటరి పోరాటంతో క్రమంగా కనుమరుగయ్యారు నరణి ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు అవటం టిఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ అధికారంలోకి రావటం చకచకా జరిగిపోయాయి కానీ నలిణి గురించి ఏనాడూ ప్రస్తావనకు తీసుకురాలేదు టిఆర్ఎస్ కానీ అధిష్టానం గాని చివరికి ప్రభుత్వం మారిన తరువాత సుమారు పదమూడేళ్లకు నలిణిని గుర్తు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు నలిణికి అన్యాయం జరిగింది ఇప్పటికైనా న్యాయం చేయండి అని ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి ప్రజల విజ్ఞప్తుల మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై అధికారులతో చర్చించారు మాజీ డిఎస్పీ నరణికి పోలీసు శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వటానికి ఇబ్బంది ఏంటని రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు నరణికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించారు సీఎం పోలీసు శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసిన నరణీకి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వటంలో అభ్యంతరాలు ఎందుకుండాలన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు నరణికి ఎందుకు ఉద్యోగం ఇవ్వకూడదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఉద్యోగంలో చేరటానికి నరణి సుముఖంగా ఉంటే వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించటానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తాను ఉద్యోగానికి రాజీనామా చేసిన పన్నెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ తనను గుర్తుంచుకొని తన కోసం గొంతు వినిపిస్తుండటాన్ని చూసి నరిని స్పందించారు నా మనసులో మాట అంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తనపై చూపిస్తున్న అభిమానానికి కళ్లు చెమ్మగిల్లుతున్నాయన్నారు గతం ఒక రీల్లో తన కళ్ల ముందు కదలాడుతుందని చెప్పారు తనకు తిరిగి ఉద్యోగం చేసే ఆసక్తి లేదని తనలోని డైనమిక్ ఆఫీసర్ని గతంలోనే హత్య చేశారని ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు గౌరవనీయులైన సీఎం గారు మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ల ముందు కదులుతుంది ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మాను పోశాను నన్ను ఆనాటి ప్రభుత్వం మూడేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది ఒక్క మాటలో చెప్పాలంటే క్షణ క్షణం ఒక గండంలా గడిచింది తెలంగాణ ఉద్యమం బువ్వెత్తున లేచినప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది నాటి సీఎం రోసయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్టు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకుని డిపార్ట్మెంటులో చేరాను నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే పద్దెనిమిది నెలలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టు నేను ఎదుర్కొన్న ఒత్తిడి అవమానాలు నాకు బ్యూరోక్రసీ పైన నమ్మకం పోయేలా చేశాయి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్స్ రాయమనడం బ్యాచ్ లో నా ఒక్కదానికే ప్రమోషన్స్ ఆపేయడం ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు ఈ విషయాలు అన్ని నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మొరపెట్టుకునేలా చేశాయి ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్లు నాకు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళీ చేశారు సుష్మా స్వరాజ్ గారికి సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితి రాష్ట్ర దుస్థితిని వివరించాను ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనటం అనివార్యమనిపించింది అందుకే నవంబర్ ఒకటి రెండు వేల పదకొండున ఫార్మాట్లో డీసీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లాను శ్రీకృష్ణ కమిటీ ప్రభావం వల్ల జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాను ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ని ఆ రోజే హత్య చేశారు ఈనాడు పన్నెండేళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు గల ఒక సీఎంగా మీరు నా కేసును పూడ్చిన శవాన్ని వెలికి తీయటంలా చేస్తున్నారు మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు చాలా చాలా సంతోషం ఇన్నాళ్లకు నా పోరాటాన్ని సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది నిజం నిలకడ మీద తెలుస్తుంది అని మరోసారి నిరూపణ అయింది ఈ పదేళ్ల కాలంలో నన్ను బంధువులు స్నేహితులు వెలివేశారు ఇల్లు కుటుంబం ఆరోగ్యం మనశ్శాంతి అన్నీ కోల్పోయాను బతుకున్న సవల్లా అయ్యాను రెండేళ్ల క్రితం దయ దయవల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి వచ్చారు ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలిగా ఆర్ష కవయిత్రగా తపోమయ జీవనం గడుపుతున్నాను పూర్తి సాత్వికంగా మారాను జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను ఇక చాలు ఇంకా నేను ఎవరికోసం ఇంకెటువంటి త్యాగమో చేయలేను ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగానికి పూర్తి న్యాయం చేయలేనని స్పష్టం చేశారు రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్నెస్ పోయిందని చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ని కూడా తాను కోల్పోయానని వివరించారు అటు టెక్నికల్ గాను పోలీస్ సర్వీస్ రూల్స్ తన నియామకాన్ని ఒప్పుకోవని చెప్పుకొచ్చారు నలిని ఎవరైనా హైకోర్టులో పిల్వేస్తే తన నియామకం రద్దవ్వచ్చన్నారు గతంలో తాను పడిన ఇబ్బందిని కూడా గుర్తు చేశారు అందుకే తాను ఉద్యోగం అడగనని కాని బతికి ఉన్నంత వరకు ఏదో ఒక రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని రాసుకొచ్చారు నాలా మరో ఏ పోలీస్ ఆఫీసరు బాధపడకుండా ఉండేలా నూతన ప్రభుత్వంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను